ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం జీహెచ్ఎంసీ నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ కు ఐకాన్ గా నిలవనుంది. 184 కోట్ల రూపాయలతో ఈ కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. 754 మీటర్ల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే పెద్దది, ప్రపంచంలో 3వ అతిపెద్దది. ఇది అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలికి ప్రయాణం ఈజీ అవుతుంది. అటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ కేబుల్ బ్రిడ్జ్ కి ప్రతి శని ఆదివారాల్లో వాహనాలను అనుమతించారు. పర్యాటకులను మాత్రమే కాలినడకన అనుమతిస్తారు. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం తీసుకొచ్చిన ఎస్ఆర్డీపీ బలాలు ఒకటొకటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చి ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగుతుంది. మరోవైపు ఐటీ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తీసుకొచ్చిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరానికి తలమార్గంగా ఇది నిలవబోతుంది. పూర్తిగా 184 కోట్ల రూపాయల వ్యయంతో 754 మీటర్ల వెడల్పుతో దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్గా, అలాగే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్గా ఇది నిలవబోతుంది. పూర్తిగా ఇది దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు తీయడంతో పాటు ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిలవబోతుంది. దీని గురించి మాట్లాడడానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ ఉన్నారు. చెప్పండి సార్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏంటి? దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మరి అలా సహజ సిద్ధమైన ఈ దుర్గం చెరువు లేక్లో, మరి ఈ లేకే హైదరాబాద్ నగరానికి ఒక ఆహ్లాదకరమైన ఒక అందమైన లొకేషన్ అని చెప్పొచ్చు. మరి ఈ లొకేషన్లో ట్రాఫిక్ను ఈజ్ అవుట్ చేయడానికి, ట్రాఫిక్ను షార్ట్కట్లో మరి వాళ్ళ తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కేబుల్ స్టే బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కేబుల్ స్టే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దేశంలో, ప్రపంచంలో చాలా ఉన్నప్పటికీ కేబుల్ స్టే బ్రిడ్జ్ ఎస్ట్రాడోస్ అనేది మరి వాళ్ళ అతిపెద్ద స్పాన్, రెండే పిల్లర్ల పైన మీరు అన్నట్టు 700 మీటర్లు తోటి మరి అలా కట్టిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఇది సెకండ్ది, మరి ఏషియాలో ఇది నెంబర్ వన్ అని చెప్పొచ్చు. మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇలా సహజంగా ఈ ఏరియా మొత్తం కూడా మరి అలా ఎవరైనా ఒక హాలిడే స్పాట్ లాగా, ఒక ఆహ్లాదకర వాతావరణ లాగా ఇలా దుర్గం చెరువు వైపు పోదాం, కేబుల్ స్టే బ్రిడ్జ్ చూసి వద్దాం, ఏది కొంత ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఇటువైపు వచ్చి చూస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి దీన్ని రూపొందించి డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు దుర్గం చెరువు అంటే అసాంఘిక కార్యకలాపాలకు, అలాగే దుర్గంధపూరితమైన వాతావరణానికి కీరపట్రసగా ఉండేది. అలాంటిది ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చి పర్యాటక కేంద్రం కూడా రూపుదిద్దుతున్నారు. ఎలాంటి ఏర్పాటు చేశారు? దాదాపు రాయజవారి సిఎస్ఆర్తో సహకారంతో 42 కోట్లతోటి లేక్ చుట్టూ వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణాలు, మరి అదేవిధంగా ఒక అమ్యూజ్మెంట్ వాతావరణం అంతా కూడా క్రియేట్ జరిగింది. ఎప్పుడైతే కేబుల్ స్టే బ్రిడ్జ్ వచ్చిందో దీనికి అదనపు అందాలు, అదనపు అలంకరణ ఉండడం జరిగింది. మరి వాళ్ళ రేపు ఫ్యూచర్లో ఇంకా లండన్ ఇలాంటి ఇట్లాంటివి కూడా ఇంకా మరి ఏర్పాటు చేయాలనేది గౌరవ మున్సిపల్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అంతా కూడా చేస్తున్నారు. డెఫినెట్గా ఇది కేబుల్ స్టే బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతానికి ఒక ఐకానిక్ స్పాట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మరి అలా ట్రాఫిక్ ఈజ్ అవుట్ చేయడానికి రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ బంజారీల్స్, రోడ్ నెంబర్ 10 చెక్ పోస్ట్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా గతంలో రోడ్ నెంబర్ 36 నుంచి మాత్రమే పోవాలనే ట్రాఫిక్ స్టడీస్ ఉండేది. ఇలా రోడ్ నెంబర్ 45 నుంచి రోడ్ నెంబర్ 45 స్టార్టింగ్లో 4 లైన్ ఫ్లైఓవర్, 6 లైన్ రోడ్తో పాటు 10 లైన్ ట్రాఫిక్ను దీని మీదకెళ్ళి క్యారీ చేసి 6 లైన్ ట్రాఫిక్ను ఇలా కేబుల్ స్టే బ్రిడ్జ్ వయా ఫ్యూచర్లో ఎయిర్పోర్టు, మరి ఇప్పుడు మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ పోయే విధంగా దీన్ని ట్రాఫిక్ ఈజ్ అవుట్, షార్ట్కట్, మరి స్పాన్ తగ్గించడానికి మరి ఇలా ఇది కూడా దోహదపడుతుందని చెప్పొచ్చు. అంటే ట్రాఫిక్ పరంగా ఇది ఎంత డిస్టెన్స్ వరకు తగ్గుతుంది, మరోవైపు సమయం కూడా ఎంతవరకు ఆదా అవుతుంది? వీకెండ్లో వాహనాలకు రాకపోకలకు అనుమతి ఉంటుందా? డెఫినెట్గా 15 మినిట్స్ పైన టైం ఆదా అవుతానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రోడ్ నెంబర్ 36 ఒకటే రోడ్డు, మైండ్ స్పేస్ పోవాలన్నా, హైటెక్ సిటీ పోవాలన్నా, మరి అదేవిధంగా దాని పైన ప్రాంతాలకు ఇలా గచ్చిబౌలి లాంటి ప్రాంతాలకు పోవాలన్నా, ఎయిర్పోర్ట్ పోవాలన్నా అటువైపు నుంచి ఒకటే రోడ్డు ఉంది. కాబట్టి ఇలా రోడ్ నెంబర్ 45 నుంచి షార్ట్కట్లో ఈ కనెక్టివిటీ అనేది చాలా సమయాన్ని ఆదా చేస్తుందని చెప్పొచ్చు, పొల్యూషన్ కూడా కొంత కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన ఎలాంటి ఏర్పాటు చేశారు? కేబుల్ బ్రిడ్జ్ పైన రోడ్ కనెక్టివిటీతో పాటు వాకర్స్ కూడా, వాకింగ్ ట్రాక్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టడం జరిగింది. దీంతో పాటు మరి ఇలా లైటింగ్ ఏదైతే ఉందో ఒక 3 రకాల లైటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో తెలంగాణ పండుగలు, కళలు, ఇలా నేషనల్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా 25 థీమ్స్ తోటి దీని లైటింగ్ మీద ప్రతిబింబించే విధంగా, మరి దీని ప్రత్యేకతను ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
మీద మనం చూస్తున్నాం పూర్తిగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచడమే కాకుండా హైదరాబాద్ నగర వాసులకు మరో టూరిస్ట్ స్పాట్గా కూడా ఇది నిలవబోతుంది. పూర్తిగా ఇప్పుడు మూడు లైటింగ్లతో ఇది ఏర్పాటు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 40,000 ఎల్ఈడి బల్బులతో దీన్ని అలంకరణ చేయడం జరిగింది. దీంతో ఇదంతా కూడా పూర్తిగా ఆహ్లాదకరంగా మారబోతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా దానికి సంబంధించి ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి మేయర్ బొంతురామోహన్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండి ఉండేది. వాటి సరసన ఇప్పుడు ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కూడా నిలవబోతుంది. ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు మరో టూరిస్ట్ స్పాట్గా కూడా హైదరాబాద్ నగరవాసులకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిలవబోతుంది. కెమెరాసన్ మహేశ్వర్ సత్యనారాయణ, టీవీ5, దుర్గం చెరువు.